ప్రముఖ యువ హీరో రాజ్ తరుణ్ అలాగే అతని ప్రేయసి లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేస్తూ రాజ్ తరుణ్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. రాజ్ తరుణ్ తనతో రిలేషన్ని కొనసాగిస్తూనే వేరొకరితో రిలేషన్లోకి వెళ్ళారని, అలాగే ఈ 12 సంవత్సరాలుగా రాజ్ తరుణ్తో తాను సహజీవనం చేశారని, 2016లో తనని వివాహం కూడా చేసుకున్నాడు అంటూ రాజ్ తరుణ్ మీద ఎన్నో ఆరోపణలు చేస్తూనే, రాజ్ తరుణ్ శారీరకంగా నన్ను వాడుకొని నన్ను గర్భవతిని చేసి నాకు అబార్షన్ చేయించాడు, హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్లులు కూడా తానే కట్టాడు అంటూ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు రాజ్ తరుణ్ మీద పలు సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదు చేశారు. 420, 493 అలాగే 506 సెక్షన్ల కింద పోలీసులు రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో 493 సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడం ఇక్కడ గమనార్హం. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ చిక్కుల్లో పడబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే లావణ్య మాత్రం రాత్రి ఎట్టి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ నాకు కావాలి, రాజ్ తరుణ్ నాకు దక్కకపోతే నేను చనిపోతాను అంటూ తన న్యాయవాదులకి అలాగే కొంతమంది మీడియా సంస్థల యజమానులకి రిపోర్టర్లకు కూడా తాను మెసేజ్ పెట్టినటువంటి నేపథ్యంలోనే రాత్రి తన న్యాయవాదులతో పాటుగా పోలీసులు కూడా తనని కలిసి తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు రాత్రి ఏం జరిగింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది కర్ణం రాజేష్ కుమార్ గారు, ఆయనతో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు. అసలు రాత్రి ఏమైంది? ఇప్పుడు లావణ్య తరపున మీరు కూడా వాదిస్తూ ఉన్నారు, ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీ దగ్గర లావణ్య సెకండ్ ఒపీనియన్ తీసుకుంది. ఆల్రెడీ దిలీప్ సింకరా కూడా ఆవిడ కేసును వాదిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు లావణ్య ఈ కేసులో అంటే రాజ్ తరుణ్ మీద ఏ ఏ అంశాల మీద కేసు నమోదు చేసింది, ఏ ఏ సెక్షన్ల కింద రాజ్ తరుణ్ పైన కేసు నమోదైంది అంటే ఏం చెప్తారు? లావణ్య యాక్చువల్గా ఫస్ట్ టైం కంప్లీట్లో అంత ఎఫెక్టివ్గా లేదు. సెకండ్ టైం కంప్లీట్లో వాళ్ళ ప్రైమ్ ఆఫీసీ ప్రూఫ్స్ ఎవిడెన్స్ బట్టి పోలీస్ వాళ్ళు 420, 493, 506 సెక్షన్స్ పెట్టారని మనకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా నిన్న నాకు 8:30 కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదండి. 9:30 కాల్లో నేను సుదీర్ఘంగా అడిగితే ఇవన్నీ చెప్పింది ఆమె. సరే ఇప్పుడు ఇలా ఉన్నాం, మన కేసు ఎలా ముందుకెళ్తుంది, ఎవరికి ప్రాబిలిటీగా ఉంటుంది అంటే నేను చెప్పలేమమ్మా. మీ సైడ్ ఎలా అడ్వకేట్ వాదిస్తారో అక్కడ కూడా ఒక అడ్వకేట్ ఇప్పటి వరకు ఆమె ఓన్లీ పాజిటివ్స్ ఉన్నది ఆమె సైడ్. ఇప్పుడు మనం ఎప్పుడైనా కోర్టు బయాసిడ్నెస్ ఉండదు, అన్బయాసిడ్నెస్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇద్దరు హియర్ ఫ్రమ్ ద బోత్ సైడ్ ఓకే విని ప్రాపర్ జడ్జిమెంట్ అనేది మనకు ఇస్తుంది. ఆ జడ్జిమెంట్కి మనము రెస్పెక్ట్ ఇవ్వాలా, అంగీకారం చెప్పాలా, అది కంపల్సరీ. ఈయనకు కూడా ఒకవేళ ఆయన అక్యూజ్డ్ అంటే ఈయనకి కూడా ఒక అడ్వకేట్ పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పాను. ఆయనకు లీగల్గా ఏమేమి ఆప్షన్స్ ఉంటుందని ఆమె ఓపెన్గా అడిగింది. నేను కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది, యాక్చువల్గా ఆప్షన్ ఉంటుందండి. ఆమె ఆయన అప్స్టాండింగ్లోని ఆయన కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ వకాలత్ పెట్టి వేసుకోవచ్చు. ఒకవేళ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ రావచ్చు. ఒకవేళ రాకపోయినా రిమాండ్కి అయితే ఉంటుంది. తర్వాత బెయిల్ అప్లికేషన్స్ అనేది ఉంటుంది, ఆ బెయిల్లో కూడా 1, 2, 3, 4 నెంబర్ ఆఫ్ బెయిల్స్ కూడా వేసుకోవచ్చు చార్జ్షీట్ అవన్నీ లోపు. అయితే బెయిల్ ఎన్ని రూపాయలు రావచ్చు అంటే అమ్మ బెయిల్ మాక్సిమమ్ 60 డేస్లో మనం ప్రూవ్ చేయకుంటే బయటకు వదిలేస్తారమ్మా, లేకపోతే ఒక 30 డేస్ అటు ఇటు అవుతుంది, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. సార్ మళ్ళీ బెయిల్ వచ్చాక పెళ్లి చేసుకుంటాడా, 100% చేసుకుంటా అంటే నేనెట్లా చెప్తామమ్మా. ఇప్పుడు ఆమె ఆయన అడగాల, మ్యారేజ్ అదే పెళ్లి అనేది ఇద్దరి మధ్యలో ఇష్టంతో చేసుకునేది సంసారం. ఏ కోర్టు కానీ ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఫోర్స్ఫుల్గా సంసారం చేయండి అని ఎప్పుడు ఇవ్వద్దు యాక్చువల్గా, ఎక్సెప్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సో దాంట్లో మనకు ఆయన ఇష్టం ఉంటే చేసుకుంటాడు, లేకపోతే ఆయనకి ఏం ఆప్షన్స్ ఉంటే ఆయన మూవ్ అవుతాడు అని చెప్పింది. అసలు లావణ్య మిమ్మల్ని కన్సల్ట్ అయింది, లావణ్య దగ్గర ఏ ఏ ఆధారాలు ఉన్నాయి, లావణ్య చెప్తున్న ఆ విషయాల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? వాస్తవాలు ఇప్పుడు ఆమె చెప్పే ప్రకారం అయితే యాక్చువల్గా మ్యారేజ్ అయింది అని చెప్తుంది. మ్యారేజ్ అయిపోయినాక సెక్షువల్ చీటింగ్, ఇప్పుడు ఒక భార్యాభర్తల మధ్య చీటింగ్ కేసు ఎప్పుడన్నా పెడతారండి పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఒక 5-6 ఎఫ్ఐఆర్ చూపించండి మీరైనా. భార్యాభర్తలు అన్నాక రోజుకు మస్తు కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. బట్ దెర్ ఇస్ నో చీటింగ్ ఇన్వాల్వ్మెంట్. ఆల్రెడీ పెళ్ళైనప్పుడు చీటింగ్ ఎలా అవుతుంది? ఇప్పుడు నేను 420 సెక్షన్ చీటింగ్ కింద వస్తుంది, చీటింగ్ కింద వస్తుంది. 493 అనేది పెళ్లి చేసుకుంటా నమ్మించి సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటున్నారు, ఇట్స్ ఓకే. నేను ఏమంటున్నా అంటే పెళ్ళైనప్పుడు మళ్ళీ సెక్షువల్ పెళ్ళైనాక సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉండదా?
100% ఉంటుంది. పెళ్లిలో ఇది ఒక ప్యాకేజ్, అది సెక్షన్ ఇంటర్వ్యూస్ నాట్ ఇట్స్ ఇట్స్ ప్యాకేజ్. అదేంటిది బాగోగోలు చూసుకుంటారు, కీడు దుఃఖాల్లో సుఖాల్లో షేర్ పంచుకుంటారు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అవుతారు, పిల్లల్ని అంటారు, సంసారం చేస్తారు, భార్య భర్తలు ఎంతమంది కొందరు కొట్టించుకుంటారు, కొడతారు, ఇదంతా ఉంటుంది కదా యాక్చువల్ గా. సో దీంట్లలో మనకు ఎన్నో చూస్తున్నాం, కొడుతుంది అంటే ఊళ్ళల్లో తండ్రులు ఆడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, ప్రేమలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో అప్పుడు ఆ టైంలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏ విధంగా ఉండదండి? ఇప్పుడు పెళ్లి అయిపోయినాక కాల్ చేసినప్పుడు మేము క్వశ్చన్ చేయడం జరిగింది, అంటే పెళ్లికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించడం జరిగింది. ఎస్, ఆమె పెళ్ళి అయిన అంటుంది, వాళ్ళ పేరెంట్స్ పెళ్ళి అయిన అంటుంది, ఆమె అడ్వకేట్ పెళ్ళి అయిన అంటున్నారు, కానీ ఆధారాలు అయితే ఇంతవరకు తాళి కట్టిన. అంటే మీకు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారు కదా, మీకు లావణ్య గారు కాల్ చేసిన తర్వాత మీరు అడిగారా, అసలు మీకు మీరు పెళ్ళైందని రాజకారణం మీద పెళ్ళయింది అని చెప్తుంది. మళ్ళీ పెళ్లి కానప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ నేను ఇట్లా రివర్స్ క్రాస్ చేస్తుంటే పెళ్లి కాలేదు అన్నా. ఇప్పుడు పెళ్ళి అంటే ఓన్లీ లోపల చేసుకున్నాను, పెళ్ళి అంటే తాళి కడితేనే పెళ్లి కాదు. ఇంతకీ లావణ్య ఏం చెప్తున్నారు, అసలు రాజ్ తరుణ్ తో తనకి వివాహం అయిందని చెప్తున్నారా, లేదంటే వివాహం చేసుకుంటానని నమ్మవలికి అయిందనే చెప్తున్నారు? వివాహం అయింది అన్నారు, మళ్ళీ అఫీషియల్ గా ఎప్పుడైనా పెళ్లి రెండు పెళ్లిలు ఉంటాయా, రెండు పెళ్లిలు చేసుకుంటారా? సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా పెళ్లే అది, దేర్ ఇస్ నో అఫీషియల్ మ్యారేజ్ అండ్ అన్అఫీషియల్ మ్యారేజ్. సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటే పెళ్లే, పెళ్లి కిందకి సప్తపది ఇవన్నీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఉన్నాయి. పెళ్లి ఇంటర్ప్రిటేషన్ స్టాటస్ చెప్తుంది, పెళ్లి అంటే తాళి కట్టడమే కాదు, గుళ్ళోకి వెళ్ళి దైవం దగ్గరికి వెళ్ళి నేను నమ్మకంగా నీకు బెట్టు పెడుతున్నాను, నువ్వు నా భాగస్వామి అంటే పెళ్లి అయినట్టే, అది దండలు మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఏడడుగులు నడిస్తే పెళ్లి అంతే అది. ఓకే, సో ఇంటర్ప్రిటేషన్ స్టాటస్ మనకు చెప్తుంది. సో పెళ్లి అయినప్పుడు మళ్ళీ ఈ చీటింగ్ ఏంటి, ఫోన్ ఏంటి తెలియంటి ఒకసారి ఆలోచించుకున్నామ్మా, మీరు మీ దగ్గర న్యాయం ఉంటే డెఫినెట్లీ గా జ్యుడిషియల్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, బట్ చూసుకొని ఒకసారి where you are going, how we are going, plan of approach enti, meek kavalsindi enti, ultimate em idi ante naaku first pelli kavali. పెళ్లి కావాలంటే రాజ్ తరుణ్ని నువ్వు ఇంకా ఎక్కువ ప్రేమించాల్సింది ఉంటుండే, నీ ప్రేమ ఏందో తెలియదు, ఇట్లా ఇబ్బంది పెడితే ఆయన ఎలా చేసుకుంటాడని నేను కూడా ఆమెకు కొన్ని క్రాస్ క్వశ్చన్స్ ఎడ్యుకేట్ వివాహం చేసుకుంటాడంటే రాజ్ తరుణ్ నన్ను నమ్మించి మోసం చేశాడని, నాతో శారీరకంగా నాతో సెక్స్ లో పాల్గొని నన్ను గర్భవతిని చేసి తను అబార్షన్ చేయించాడు, హాస్పిటల్ బిల్స్ కూడా తానే కట్టాడు. పెళ్ళైనాక ఎవరైనా గర్భవతులు కాకుండా ఉంటారా? క్వశ్చన్, పెళ్ళైనాక గర్భవతులు కాకుండా ఉంటారా? పెళ్ళైనాక మాక్సిమం డిఫరెంట్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే తప్ప గర్భవతులు కాదు, గర్భవతులు కాకుండా ఉంటారా? ఇప్పుడు పెళ్ళైందన్నారు, గర్భవతి అన్నారు, ఇవన్నీ కూడా అంటే ఆలోచించుకున్నామని చెప్పాను ఆమెకు. నేను ఏమన్నట్టు నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ షీఈస్ రాంగ్, ఇవన్నీ ఆలోచించుకోండి, మీరు ఎగ్జామిన్ చేసుకోండి వాట్ యు ఆర్ టాకింగ్ అండ్ వాట్ యు అంటే. ఇప్పుడు పెళ్ళయింది అన్నారు, మళ్ళీ గర్భవతి అన్నారు, పెళ్ళి అయితే గర్భవతి కారా? అంటే బలవంతంగా రాజ్ తరుణ్ లావణ్యకి ఇప్పుడు పెళ్ళైనాక కూడా బలవంతంగా సెక్స్ చేశారంటే దెర్ ఇస్ మ్యారిటల్ రేప్ కిందకి వస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఎ రేప్. మ్యారిటల్ రేప్ వేరు, రేప్ వేరే, రేప్ సెక్షన్ వేరు, మ్యారిటల్ రేప్ వేరు. సో ఇవంటే రాజేష్ గారు నేను అడుగుతుంది ఏంటంటే క్లుప్తంగా, అసలు లావణ్య మీకేం చెప్పారు, రాజ్ తరుణ్ తనతో బలవంతంగా అబార్షన్ చేయించుకున్నారా? అబార్షన్ విషయం వచ్చింది కానీ బలవంతంగా అయిందా, ఇద్దరు మ్యూచువల్గా అయిందా, డాక్టర్ సమక్షంలో అయిందా అని అయితే నాకు డీటెయిల్ గా చెప్పలేదు. ఓకే, ఒకవేళ నిజంగా రాజ్ తరుణ్ గనక లావణ్యకి అబార్షన్ చేయించుంటే 317 సెక్షన్ కానీ లేదా 370లో అబార్షన్ అనేది ఇల్లీగల్ కాదండి, యాక్చువల్ అబార్షన్ ఇస్ ఆల్సో లీగల్ బిఫోర్ 3 months 4 months. అవన్నీ కూడా రీసెంట్ గా హానరబుల్ జస్టిస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కూడా అబార్షన్ 5 months అబార్షన్ కూడా లీగల్ అయ్యేది. అంటే ఒక అంటే బలవంతంగా అబార్షన్ కనుక చేస్తే ఏ సెక్షన్ నమోదు అయింది? బలవంతంగా సెక్షన్ అబార్షన్ అయితే యాజ్ పర్ అప్రాప్రియేట్ లా ఇప్పుడు హస్బెండ్ సంతకం ఉండాలా, డాక్టర్ కన్సర్వేషన్ యూనో 1 ప్రొఫెషనల్ డాక్టర్ సంతకం ఉండాలి, ఇంకొక 2 ప్రొఫెషనల్ సంతకాలు ఉండాలి, అవన్నీ లేకపోతే మాత్రం అసలు డాక్టర్స్ అబార్షన్ చేయరు. మరి రాజ్ తరుణ్ లావణ్యకి అబార్షన్ చేయించారు అంటూ లావణ్య చెప్తున్నటువంటి నేపథ్యంలో తన భర్తగా రాజ్ తరుణ్ లావణ్యకి అబార్షన్ చేసేటప్పుడు సంతకం పెట్టారా అంటే ఏం చెప్తారు? అది నేను అవన్నీ అడగలేదు, అవన్నీ నేను అదే అంటున్నా. ఇప్పుడు అబార్షన్ ఉంటే అవన్నీ డీటెయిల్స్ ఉంటే మనకు లీగల్ గా మనం మాట్లాడొచ్చు, ఏ సెక్షన్ పడుతుంది, ఎట్లా పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఆ కాజెస్ ఏంటి, ప్రైమ్ ఆఫీస్ ఏంటి, దాన్ని బట్టి మన సెక్షన్ అబార్షన్ చేసింది. అబార్షన్ చేసింది అంటే నువ్వు చేయించుకున్నావు అబార్షన్, ఎన్ని వారాలకి చేసిండు, 3 months ప్రెగ్నెన్సీ చేసిన, 4 months, అవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ వీల్ డిసైడ్ ద సెక్షన్స్ యాక్చువల్ గా. ఓకే, అసలు లావణ్య పోలీసులకు ఏం చెప్పింది, పోలీసులు ఎందుకు 420
అలాగే 493 and 506 కంప్లైంట్ లో ఇవన్నీ ఆధారాలు చూపిస్తే పోలీస్ వాళ్ళు ఆ సెక్షన్స్ పెట్టారని చెప్పారు. బట్ ఇట్స్ ఓకే, దాని తర్వాత వాళ్ళ ఫాదర్ కి అదేంటిది మాట్లాడితే నాకు ఒకసారి చెప్పండి సార్ అంటే, డెఫినెట్లీ అమ్మ నేను న్యాయం ఎటుంటే అటు సపోర్ట్ చేద్దాము, మీరు అట్లనే కాదు, మీరు మీ సైడ్ ఉన్నా మేము ఏ సైడ్ ఉన్నా మేము అందిస్తాం, మీరు నాకు అదేంటిది నన్ను అడిగితే నేను డెఫినెట్ గా మీకు ముందుకు వస్తానని చెప్పాను. సడన్ గా 3 అవర్స్ కి నేను చనిపోతున్నాను, అదంతా పెట్టేవరకు నాకు కూడా భయం అయింది. యాక్చువల్ గా మీకు పెట్టారా లావణ్య గారు, నేను రాజధాని లేని జీవితం నేను గడపలేను అంటూ మీకు మెసేజ్ పెట్టారా? మెసేజ్ వచ్చింది కాబట్టి నేను ఇమీడియట్ గా డయల్ 100 కి కాల్ చేసి పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేసి, నార్త్ సింగ్ పోలీస్ వాళ్ళని కూడా అలర్ట్ చేసి లొకేషన్ ట్రాక్ చేపించేసి పోలీస్ వాళ్ళు సంఘటన స్థలానికి 25 మినిట్స్ లో చేరుకున్నారు. వాళ్ళు సేఫ్ అని వాళ్ళ బ్రదర్ కార్తిక్ తో కూడా మాట్లాడించారు. ఓకే, మీరు వెళ్ళారా సంఘటన స్థలానికి? నేను ఇప్పుడు ఆడ వెళ్తే 1 అవర్ డ్యూరేషన్, ఆ టైంలో ఏమైతుంది నాకేం తెలుస్తుంది? నేను చాకచక్యంతో టెక్నాలజీ నమ్ముకొని, పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకొని, తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కృతజ్ఞతలు, అభినందనలు, కంగ్రాచులేషన్స్, ఈ టైంలో నిజంగా ఒక మనం ప్రాణాన్ని అయితే కాపాడుకుందని చెప్పొచ్చు. ఓకే, అసలు లావణ్య మీకు ఏమని మెసేజ్ పెట్టారు? ఇదిగో హాయ్, ఫస్ట్ టైము నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ ద లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్. అండ్ నెక్స్ట్ ఒక 4 టైమ్స్ కాల్ చేసినాక మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది, 16 మెసేజ్, హాయ్ ఎవ్రీ వన్, సో అండ్ సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని వచ్చింది. ఇది నేను ఇంకా ఆ మెసేజ్ కూడా చదవలేదు, బట్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ గోయింగ్ ఫర్ ద డెత్ అనేది అర్థమైంది. సో హ్యాడ్ టేకెన్ యాజ్ పర్ అప్రాప్రియేట్ లో ఇమీడియట్ రియాక్షన్ బై కాలింగ్ డైల్ 100. ఓకే, మీరు ఫస్ట్ పోలీసులతో మాట్లాడారు, తర్వాత తన న్యాయవాది అయినటువంటి దిలీప్ కాల్ చేసినా, మీకు కాల్ చేసినా, బట్ ఆ టైం ఎవరైనా నైట్ 1 అవుతుంది కదా పడుకుంటారు, హీ హాస్ నాట్ లిఫ్టెడ్, ఎవరైనా లిఫ్ట్ చేసినందుకు మనం ఏం అనుకోము, కానీ ఏ టైంలో పడుకుంటారు కదా పోలీసు వాళ్ళు కూడా అనుకుంటారు. 100 కాబట్టి వాళ్ళకి 24/7 కాబట్టి రెస్పాండ్ అయ్యారు, లేకపోతే వాళ్ళు కూడా రెస్పాండ్ కాకపో. లావణ్యతో మీరు మాట్లాడారు కదా, లావణ్య ఏంటి డిప్రెషన్ లో ఉన్నారా, అందుకే ఇటువంటి మెసేజ్లు మీకు పంపించారు? డిప్రెషన్ లో ఉన్నారు కాబట్టి ఆమె కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి, స్టేట్ హోమ్ సపోర్ట్ ఇవ్వండి, డీజీపీకి అయితే మేము రిక్వెస్ట్ చేసినాం, వాళ్ళు కూడా అక్నాలజ్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ అసలు లావణ్య డిమాండ్ ఏంటి ఇప్పుడు? పెళ్లి అంటున్నారు, పెళ్లి అనేది మనం ఎట్లా చెప్తామండి? ఇప్పుడు ఆయన రాస్తూనే వస్తే తప్ప ఆయన పెళ్లి చేసుకుంటారు లేదా మనం చెప్పడానికి వస్తుంది, మనం పర్సనల్ గా చెప్పలేము. ఆయన ఆయనది డిపెండ్ అయింది. యాక్చువల్లీ తను అసలు డ్రగ్ కేసులో విరికించిందే రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా అంటూ కూడా అవి కొన్ని చెప్పారు, లావణ్య కొన్ని ఆరోపణలు చేస్తారు, అవి చెప్పారు. బట్ దాని గురించి ఏంటంటే ఆల్రెడీ కోర్టు సమక్షంలో జరుగుతుంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవడానికి రాదు. అంటే ఆ విషయంలో మీకేం చెప్పింది అసలు లావణ్య? ఆ విషయంలో నన్ను కావాలని ఇరికించారు సార్ అదంతా అని చెప్పింది. బట్ ఇట్స్ అల్టిమేట్లీ మీరు అడగలేదా అంటే అసలు డ్రగ్ కేసులో మిమ్మల్ని ఎలా ఇరికించారు, డ్రగ్స్ విషయంలో ఇరికించారని ఎంత టాపిక్ రాలేదు, నన్ను పెళ్లి చేసుకుంటాడా, ఇదే ఇదే వచ్చింది, ఈ కేసులో ఎలా బయటపడతాడు రాజ్ తరుణ్ అనేది కౌంటర్ క్వశ్చన్స్ అడిగింది అంతే. ఓకే, డ్రగ్స్ కేసు ఆల్రెడీ సగం అయిపోయింది, వీళ్ళు ఏనో అక్యూజ్ నెంబర్ ఎంత ఉన్నారు వాళ్ళు, ఇట్ విల్ టేక్ ద లా విల్ టేక్ దే ఓన్ డిసిషన్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజ్ తరుణ్ మీద 493 అదేమో నాన్ బెయిలబుల్ సెక్షన్, ఇప్పుడు రాజ్ తరుణ్ గారు చిక్కుల్లో పడినట్టేనా, ఏం జరగబోతుంది రెండు రోజుల్లో చిక్కుల్లో? ఇప్పుడు ఎవరికైనా అవుట్ సైడ్ నుంచి అని ఇట్ సైడ్ అయినా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి కదండి, ద జుడిషియల్ సిస్టమ్ విల్ హియర్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ యాజ్ పర్ అప్రాప్రియేట్ లా. అదేంటి వాళ్ళకు ఏం న్యాయం అనిపిస్తే అదే వస్తుంది యాక్చువల్గా. ఓకే, అంటే రాజ్ తరుణ్ గారికి ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిందని రాజ్ తరుణ్ భావించారని, అందుకే లావణ్య గారితో రాజీ కుదుర్చుకునేందుకు కూడా రాజ్ తరుణ్ టీం ప్రయత్నం చేస్తుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లావణ్యకి రాజ్ తరుణ్ 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లుగా కూడా కొన్ని మీడియాలో వస్తున్నాయండి. అంటే దాని గురించి లావణ్య ఏమన్నా చెప్పిందా మీకు? దాని గురించి అయితే ఏం చెప్పలేదండి, యాక్చువల్ దాని గురించి టాపిక్ రాలేదు, అమౌంట్ విషయము టాపిక్ అయితే రాలేదు. ఓకే, అసలు ఓవరాల్ గా ఈ అంశం మీద లావణ్య మీతో ఏం చెప్పింది? ఏం చెప్పింది అంటే ఈ విషయం ఇట్లా అదేంటిది మనకు ఇబ్బంది, అదేంటిది మనకు అంటే మా సైడ్ నుంచి ఓకే, వాళ్ళ సైడ్ నుంచి ఒకసారి ఆలోచించి చెప్పండి సార్ అని చెప్పింది, నేను షేర్ చేసుకున్నాను. ఎలాంటి ప్రాబిలిటీస్ ఉన్నాయి జ్యుడిషియల్ గా, వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని ఒకసారి. అంటే ఈ కేసులో మొదటిగా తన తరపున వాదించమని దిలీప్ శంకర్ దగ్గరికి వెళ్ళింది కదా, మళ్ళీ మీతో ఎందుకు కాంటాక్ట్ లో? ఎవరైనా అంటే ఇప్పుడు దిలీప్ శంకర్ గురించి నెగిటివ్ గా ఎక్కడేం మాట్లాడలేదు, అంతా పాజిటివ్ గానే ఉంది. ఏ అడ్వకేట్, నాట్ ఓన్లీ దిలీప్ శంకర కాదు నేను కాదు, ఏ అడ్వకేట్ అయినా మా అడ్వకేట్ ప్రొఫెషనల్స్ లో ఒక కేసు తీసుకున్నప్పుడు వాళ్ళ క్లయింట్ 100% న్యాయం చేయాలని చూస్తారు ఇప్పుడు. బట్ ఆమెకు ఒక విషయం చెప్తుంది, ఈ సైడ్ నుంచి ఎలా అడ్వకేట్ ఉంటారు, రాజధాని నుంచి కూడా ఒక అడ్వకేట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా అదేంటిది ఇవి ఆయన బయట వేయాలని చూస్తారనే వరకు ఆమె తట్టుకోలేకపోయినట్టుంది. సో హ్యాస్ టేకెన్ దిస్. ఓకే, అంటే మీతో మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చినటువంటి రిప్లై ప్రకారంగా ఆవిడ ఆ నిర్ణయానికి వచ్చిందన్నమాట? ఒపీనియన్ తీసుకున్నాక ఇట్లా వచ్చేవరకు మాకు కూడా కరెక్ట్ షాక్ అయ్యి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేసినాం. ఓకే, ఏంటంటే దీంట్లో రాజ్ తరుణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది కేసులో?
నిజంగా తప్పు చేస్తే మాత్రం ఆయన కూడా చట్టంలో మనం శిక్షణ ఎదుర్కోవాల్సి వస్తుందండి. బట్ జస్టిస్ అనేది ఇద్దరికి ఫస్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది టు హియర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. వీ హ్యావ్ టు టేక్, ఇప్పుడు పెళ్ళి అయింది కాలేదు, పెళ్ళి అయితే ఒక లెక్క, ఇప్పుడు మొత్తం ప్రాపర్గా మొత్తం కేసు పెళ్ళి అయితే ఒక లెక్క, పెళ్లి కాకపోతే ఒక లెక్క, దాని ప్రకారం నడుస్తుంది. సో మీకైతే పెళ్ళయిందని చెప్తా, పెళ్ళయిందని చెప్తాను. పెళ్ళైతే నేనేమంటుంటే అసలు ఈ కంప్లైంట్ ఈ విధంగా ఎట్లా వెళ్ళింది? ఇప్పుడు మీకు ఇప్పుడు పెళ్ళయింది అంటే సేమ్ ఇన్సిడెంట్ మీద 498A డివిసి మెయింటెనెన్స్ కేసు ఇవి పెడతారు యాక్చువల్గా మాక్సిమం. ఓకే, సో మీది అట్లీస్ట్ ఇప్పుడు ఇది 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 దీనికి ఇప్పుడు పెళ్ళయింది అంటే ఇది క్వాష్ కూడా ఎలిజిబుల్. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళ మీద సెక్షువల్ హరాస్మెంట్, చీటింగ్ ఇవన్నీ సరికాదు, సబబ్ కాదు, సరికాదు. సో యూ హ్యావ్ టు టేక్ అనదర్ సెక్షన్స్ అని కూడా ఆమె ఎడ్యుకేట్ చేశాను యాక్చువల్గా. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే ఈ కేసులో పెట్టిన సెక్షన్స్ సరైనవి కాదంటారు, పెళ్ళైతే ఈ సెక్షన్స్ అంటే అప్లికబుల్ కావు. పెళ్లి అయితే 498A డివిసి మెయింటెనెన్స్ ఇవి ఎలిజిబుల్ అవుతాయి. ఓకే, అంటే అసలు 493 ఏం చెప్తుంది? 493 పెళ్లి చేసుకుంటానే మోసం చేసి సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసినాం కాబట్టి 493 ఆల్రెడీ ఇక్కడ పెళ్లి అయిందని కంక్లూజన్ వస్తే మళ్ళా 493 అనేదే మన క్వశ్చన్ ఇక్కడ. ఒకవేళ పెళ్లి కనుక అయ్యి ఉంటే అంటే 498 వస్తుంది, 493 కాదు, 498A డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ కి ఇది వస్తాయి. ఓకే, ఒకవేళ రాజ్ తరుణ్ కి లావణ్యకి పెళ్లి అయ్యి ఉంటే, నిజంగా లావణ్య గర్భవతి కనుక అయ్యి ఉంటే, రాజ్ తరుణ్ కనుక లావణ్యకి అబార్షన్ చేయించి ఉంటే చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయి రాజ్ తరుణ్ మీద? ఇద్దరు మ్యూచువల్ గా అబార్షన్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు, కానీ బలవంతంగా కనుక అబార్షన్ చేయించి ఉంటే నిజంగా తన భర్తగా రాజ్ తరుణ్ లావణ్య అబార్షన్ పత్రం మీద సంతకం చేసుకుంటే, అదే సంతకం సంతకాలు కావాలి, ఏ వీక్ లో కావాలి, ఎప్పుడు కావాలి, ఎప్పుడైనా అన్ని డీటెయిల్స్ బట్టి చెప్పొచ్చు సెక్షన్స్. అవి మనం ఒకసారి ఒక కంక్లూజన్ కి రాలేము యాక్చువల్గా. అంటే దిలీప్ సుంకర్ గారికి లావణ్య గారు అన్ని ఆధారాలు కూడా సబ్మిట్ చేశారని చెప్తున్నారు, మరి మీకు ఆ ఆధారాలను ఏం చూపించలేదు? నాతో జరిగింది ఓన్లీ 25 మినిట్స్ కన్వర్సేషన్, టెలిఫోన్ కన్వర్సేషన్, దట్ టు వాట్సాప్ కాల్, ఇట్స్ కొన్ని రికార్డ్. దిలీప్ శంకర్ కదా, ఆయన ఒకళ్ళు తీసుకుంది కాబట్టి ఆయన 700 కాదు 70,000 పేజీలు కూడా రాసుకోవచ్చు. నాకు సడన్ గా కాల్ వచ్చింది, 1 అవర్ నేను లిఫ్ట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ కాల్ లిఫ్ట్ చేసిన, సో దట్ ఇట్ వాస్ హ్యాపెన్. ఓకే, సో రాజేష్ గారు చెప్తున్నట్లుగా నిన్న అర్ధరాత్రి లావణ్య రాజేష్ గారికి కొన్ని మెసేజ్లు పెట్టింది, నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ దిస్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్ అంటూ మెసేజ్లు పెడుతూనే ఈ కన్వర్జేషన్ అంతా కూడా తను చేయడం జరిగింది. అప్పటికీ రాజేష్ గారు వాదించేటువంటి ప్రయత్నం చేశారు, అమ్మ ఇలాంటివి చేయకూడదు, మీకు ఏదన్నా ఉంటే మీరు డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాము అంటూ కూడా రాజేష్ గారు లావణ్యకి చెప్పినట్లుగా కూడా రాజేష్ గారు అయితే మనకి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.